మొట్టమొదటిసారిగా బ్రిటన్లో బయటపడ్డ కోవిడ్ 19 కొత్త రకం కరోనా వైరస్ కేసులు నమోదైన దేశాల జాబితాలో తాజాగా భారత్, పాకిస్తాన్ లు కూడా చేరాయి. భారత్లో ఇప్పటివరకు 25 కొత్త రకం వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ మాదిరిగానే ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ కొత్త వేరియంట్ పై ఓ లుక్కేద్దాం రండి. తాజాగా బ్రిటన్ నుండి వచ్చిన వారిలో 6 కరోనా కొత్త వేరియంట్ సోకినట్టు తెలిసింది. ఈ 6 కేసులలో 3 బెంగళూరు నిమ్హన్స్, 2 కేసులు హైదరాబాద్లోని సిసిఎంబి, 1 కేసు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నిర్ధారించారు. ఇక ఈ 6 ప్రత్యేక ఐసోలేషన్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ నుంచి భారత్కు వచ్చి ఢిల్లీలోని ఐసోలేషన్ కేంద్రం నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంకు వచ్చిన మహిళకు కొత్త వేరియంట్ కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది. ఇప్పటి వరకు భారత్లో మొత్తం 25 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇక మరోవైపు పాకిస్తాన్లోనూ 3 కొత్త రకం కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటన్ నుంచి కరాచీ వచ్చిన వారిలో ఈ కొత్త రకం వైరస్ను వారు గుర్తించారు. ఇంతకుముందు బ్రిటన్ నుంచి స్పెయిన్, స్విట్జర్లాండ్, స్వీడన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, దక్షిణ కొరియా తదితర దేశాలకు వెళ్లిన వారిలో ఈ కొత్త రకం వైరస్ బయటపడింది. ఈ కొత్త రకం వైరస్ ను కట్టడి చేసేందుకు నెల రోజుల పాటు విదేశీయులు దేశంలోకి రాకుండా జపాన్ నిషేధం విధించింది. ఇక కొత్త వేరియంట్ కేసులు బయటపడిన అనంతరం భారత్ నుండి ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసెస్ ను జనవరి 31 వరకు రద్దు చేశారు. కానీ ఎప్పుడైతే భారత్లో మొట్టమొదటి కరోనా కొత్త వేరియంట్ బయటపడిందో ఆనాడే ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసెస్ నిలిపివేసి ఉంటే ఆ సంఖ్య 25 చేరుకుని ఉండేది కాదు కదా అని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త రకం వేరియంట్ ఇతర కరోనా వైరస్ రకాల కన్నా 50% నుంచి 70% వేగంగా వ్యాప్తి చెందుతున్నదని భావిస్తున్నారు. ఈ వేగం కారణంగానే యూకేలో రోజుకి 50,000 మేర కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ లో కొత్త రకం శరీరంలో ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లోంచి సులువుగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది పిల్లల్లో కూడా తొందరగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి అని ఇంపీరియల్ కాలేజ్ లండన్ కు చెందిన ప్రొఫెసర్ వెండీ బార్క్లే తెలిపారు. ఇది ఎక్కడ ఎలా ప్రారంభమైందనే అంశాల విశ్లేషణ ఫలితాలు కూడా పిల్లల్లో అధిక స్థాయిలో వ్యాప్తిని సూచిస్తున్నాయి అని ఎన్ఈఆర్విటిఏజీ సభ్యులు ప్రొఫెసర్ నైల్ ఫెర్గ్యూసన్ పేర్కొన్నారు. అయితే ఈ అంశం ఇంకా పరిశీలన స్థాయిలోనే ఉందని, దీన్ని నిరూపించడానికి మరింత పరిశోధన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తుందన్నది నిజమైతే ఈ కొత్త రకం కరోనా వైరస్ ఇంత త్వరగా ఎలా వ్యాప్తి చెందింది అనేదానికి జవాబు దొరుకుతుందని ప్రొఫెసర్ ఫెర్గ్యూసన్ అన్నారు. బ్రిటన్లోని సమర్థమైన నిఘా వ్యవస్థ వల్లే కోవిడ్-19 వైరస్ కొత్త రకం గుర్తించగలిగామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్లో నవంబర్లో లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందిందని R.1.2 నమోదైనట్టు తెలిసింది. ఇక R అంటే వైరస్ సోకిన వ్యక్తి ఇతరులకు వ్యాపింపజేసే సగటు సంఖ్య అని దీనర్థం. కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్లో లాక్డౌన్ సమయంలో ఇతర రకాల కరోనా వైరస్లకు ఈ R.0.8 నమోదవ్వడమే కాకుండా ఈ సంఖ్య తగ్గుతూ ఉండడం గమనార్హం. ఇదే పద్ధతిలో గనక కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంటే కొత్త సంవత్సరంలో ఎలాంటి నిబంధనలు పాటించవలసి ఉంటుంది, ఎన్ని నిబంధనలను సడలించవచ్చు అనేది ఆలోచించుకోవాలి అని ప్రొఫెసర్ ఫెర్గ్యూసన్ అన్నారు. భారతదేశంలో గనక కొత్త వేరియంట్ పట్ల ప్రభుత్వాలు నిమ్మళంగా వ్యవహరిస్తే మరలా కేసుల సంఖ్య పెరగడము, ఆసుపత్రుల్లో పడకల కొరత రావడము, ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు కట్టలేక ప్రజలు బేజారెత్తడము వంటివి ఖచ్చితంగా పునరావృతం అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.